శుభోదయం. పిల్లలు, మనం ఈరోజు రామాయణం అంటే ఉపవాసం గురించి తెలుసుకుందాం. ముందు మనకి తరగతి గదిలో మొత్తం రామాయణం అంతా కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పునశ్చరణ, అదే ఉపవాచకం అన్నమాట. ఉపవాచకంలో మనకు ఉపవాసకం వాచకం అని రెండు ఉంటాయి కదా. ఉపవాచకం ఏమో మనకి రామాయణం ఇచ్చాడు. అయితే ఇది వాల్మీకి రామాయణం సంక్షిప్త రూపం అన్నమాట. మీకు పునశ్చరణ శతక మధురం గురించి ముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకి రామాయణం గురించి నేర్చుకున్నాం. మనకి రామాయణంలో అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేవి మాత్రమే ఉంటాయి. మనకి అవగాహన ప్రతిస్పందనలో సంఘటన క్రమం ఇస్తారు. ఈ సంఘటన క్రమం అనేది బాలకాండ, అయోధ్యకాండ ఈ రెండు కాండలే. మనకున్నవి ఆరు కాండలు, కానీ ఈ రెండు కాండలు మాత్రమే సంఘటన క్రమంకి, జాగ్రత్తగానండి, ఈ రెండు కాండలు మాత్రమే సంఘటన క్రమంకి ఇస్తారు. ఎందుకంటే మొత్తం బాలకాండ ఎంతవరకు ఉందో అది మొత్తం చదవాలి, అయోధ్యకాండ మొత్తం చదవాలి. ఈ రెండు కాండలు మాత్రం సంఘటన క్రమంకి, మిగతా కాండలు నాలుగు అందులో పాత్ర స్వభావాలు, వ్యాసరూప ప్రశ్నలు, ఇంకా సంక్షిప్త సమాధానాలు కూడా ఉంటాయి. మీకు ఉదాహరణకి ఈ సంఘటన క్రమం అనేది ముందు చెప్పుకున్నాం చాలా వరకు. అలాగే రామాయణం కూడా మన పిక్చర్స్ తోటి మొత్తం చెప్పాను, ఒకసారి మళ్ళీ అది పునశ్చరణ చేసుకోండి. రామాయణం అనేసరికి మనకి మెదడులోని మొత్తం పాత్రలన్నీ కూడా, స్వభావాలన్నీ కూడా మనకు ఒకసారి గుర్తుకొచ్చేయాలన్నమాట. ఈ సంఘటన క్రమం అనేది, సంఘటన క్రమం అంటే ఏం లేదురా, ఒక్క కాండలోంచి మాత్రమే ఇస్తారనమాట. ఈ ఒక్క కాండ మొత్తం మనకు తెలిసింది అనుకోండి, వాడు ఇటు నుంచి ఇటు ఇచ్చిన మనం రాయగలగాలి. చూడండి ఉదాహరణకి ఆ ఇస్తాడు, చూడండి ఇక్కడ ఇస్తే ఆన్సర్లో కూడా ఇవే రాసుకోవాలి, ఏది ముందే తది. అలాగే నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, 1, 2, 3, 4 ఇచ్చాడు అనుకోండి, మన జవాబుల్లో మళ్ళీ 1, 2, 3, 4 అనే రాయాలన్నమాట. చూడండి మీకు ఉదాహరణకి ఇక్కడ క్లియర్గా రాసింది. ఇది సంఘటన క్రమం అంటే ఇచ్చిన వాక్యాల్లో లైన్ ఉండవు, అటు ఇటు 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 ఇస్తే మనం అటుని కరెక్ట్గా చేసుకోవాలి. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు శ్రీరాముడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గులమైనాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. చైత్ర శుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఇది మనం ముందు చెప్పుకున్నవే. చూడండి ఇది ఇందులో ఏది ముందు వరుసలో పెట్టాలి. చూడండి ఒకసారి ఇది ముందు రాసుకోండి. ఇది రాసుకున్నాక ఏది ముందు ఏతలో చెప్తాను. ఒక 2 నిమిషాలు వేగంగా రాసుకోండి. సెల్ ఫోన్స్ మీ ముందు మీ దృష్టిలో పెట్టుకుని రాయండి. పక్కన ఉన్నవన్నీ ఏవైనా వచ్చినా డిస్టర్బెన్స్ వచ్చినా ఆ దృష్టి పెట్టకుండా ఫోన్ మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టండి, కొంచెం దగ్గర పెట్టి రాసుకుంటాం అమ్మగారు. రాశారు కదా. ఇందులో మొదట చూడండి ఏది ముందు వస్తుంది, 1, 2 సార్లు చదవండి. చూడండి తాటక వద్దతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు శ్రీరాముడు, దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద, దీనికి సరిపోలేదు. అలాగే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రులా పెరుగుతున్నారు. చైత్ర శుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఫస్ట్ ఇది జరిగింది అనమాట, ముందు ఇది జరిగింది. చైత్ర శుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఈ అని పెట్టుకోవాలి, ఏది ముందైతే అది. ఇక్కడ ఏముంది, ఈ ఉంది కదా, ఈ అయితే ఈ, అలాగే నెంబర్ 4 అయితే 4, 3 అయితే 3 అలా వేసుకోవాలి అనమాట. ఈ అని కాబట్టి ఇది రాసుకోవాలి. తర్వాత ఈ అని రాసి దీని తర్వాత ఏది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు, ఈ ఆన్సర్. తర్వాత దీని తర్వాత ఏమొస్తుంది, చూసుకోండి, దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్ని మీద గుగ్గులమైనాడు. తర్వాత తాటక వదతో దుష్ట సంహారాన్ని పూనుకున్నాడు శ్రీరాముడు. ఇది ఇలాగనమాట, ఇలా ఇస్తున్నాం. ఇది ఇలా మీరు రాస్తే 8 మార్కులు ఇవి. ఇలా నేను ఇక్కడ రాశానంటే దాని అర్థం దాని ఎదురు ఇలా రాయండి ఆన్సర్లు. ఇలా రాశారు అనుకుంటు చాలా మంది ఇలా వదిలేస్తారు. ఇలా వదిలిస్తే అది దిద్దిన వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఇలా మీరు రాసుకున్నారు అనుకోండి, ఈ క్లియర్గా దిద్దిన వాళ్ళు టక్ టక్ దిద్దిసి మార్కులు వేస్తారు.
మీకు ఉదాహరణకి ఏం చెప్పారంటే చాలా మంది ఇక్కడ ఇది ఇస్తే ఇక్కడ నెంబర్ చేసుకుంటారు. చాలా వరకు పిల్లలు ఒక 10 మంది అలాగే రాస్తుంటారు అనమాట. ఒక 50 మంది పిల్లలు, 40 మంది పిల్లలు అలా చేస్తున్నారు. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కాబట్టి గుర్తుపెట్టుకున్నామా, ఈ అని ఇస్తే దీని ఆన్సర్ రాయండి. ఈ ఇవెలా రాసుకోవాలి అనమాట. ఇది ఇది సంఘటన క్రమం, 2 కాండలు మాత్రమే చదవండి. తర్వాత మిగతావి మనకి పాత్ర స్వభావాలు ఇస్తాడు. మనకి పాత్ర స్వభావాలు మనకి ఇచ్చిన ఇట్లా చూడండి, చదవాల్సినవి చదవలేనివి ఇచ్చాడు, కాకపోతే ఏవైతే చదవాలో అవి మీరు ఒకసారి టిక్ పెట్టుకోండి. పాత్ర స్వభావాలు చెప్తాను రాయండి. ఒకటో మందర, ఒకటి మందర, రెండు కైక, రెండు కైక. రాయల్ ఫాస్ట్గా మనకి ఇచ్చిన సిలబస్లో కొత్తగా ఇచ్చారు కదా, అందులో పాత్ర స్వభావం. ఒకటి మందర, రెండు కైకే అనొచ్చు, కైకను కూడా అనొచ్చు. మూడోది భరతుడు, భరతుడు. నాలుగు మారీచుడు, మారీచుడు. ఐదు శబరి, శబరి. ఆరు త్రిజట, త్రిజట విభీషణ్ యొక్క కుమార్తె. ఏడు రాము, మెయిన్ పాత్రధారి. ఎనిమిది సీత, తొమ్మిది లక్ష్మణుడు, పది రావణుడు, పదకొండు సుగ్రీవుడు, సుగ్రీవుడు. 12 హనుమంతుడు, 13 వాలి. ఈ 13 పాత్ర స్వభావాలు. ఈ పాత్ర స్వభావాలు మీరు ఇవి చదువుకుంటే చాలు. పాత్ర స్వభావాలంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు. ఈ వేగం రాయండి, 5 నిమిషాల్లో రాసింది. దీనికి ఒక్కొక్క దానికి 4 మార్కులు ఇస్తారనమాట. ఒక్కొక్క పాత్ర స్వభావానికి 4 మార్కులు. ఈ 13 నీటికి చదువుకున్నారనుకోండి, ఏవి ఇచ్చినా రాయగలరనమాట. రాసారా? ఒకసారి మీరు ముందు మొత్తం రామాయణం అంతా మీకు వివరించను బొమ్మలతో సహా, మీకు బాగా వచ్చింది. కాకపోతే మళ్ళీ ఇందులో మనకి ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. లైన్ ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగానండి. నేను ఎలాగే చెప్పానో సరళ పదాలతోటి చాలా సులభంగా రాసిగలుగుతారు. 4 మార్కులు కదా, ఒక 5-6 లైన్లు రాస్తే చాలు. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మందర. మందర అనే ఆమె ఎవరు? మందర, మందర ఎవరు? ఈ కైకేయి యొక్క అరణపు దాసి, కైకేయి యొక్క అరణపు దాసి అనమాట. అయితే ఈమె ఏం చేసింది, ఎప్పుడైతే రాముడు పట్టాభిషేకం, రాముడు పట్టాభిషేకం దశరథ మహారాజు చేస్తానన్నాడో, ఈ యొక్క కైకేయికి వచ్చి చెప్తుంది అనమాట విషయం. అమ్మా అమ్మ, మీరు, నేను ఒక శుభవార్త విన్నాను, అయోధ్య నగరంలో రాముడికి పట్టాభిషేకం చేస్తారట, అలాగైతే మీరు కూడా ఏమవుతారు, నాలాగే మీరు కూడా ఆమె తల్లికి దాసిగా అయిపోతారు, కాబట్టి మీ యొక్క కుమారుడైనటువంటి భరతుడికి చేయడానికి ప్రయత్నించండి, ఈ విషయం దశరథ మహారాజుకి చెప్పండి అమ్మా, మీరు కూడా ఆనందించేటట్టు సమయం ఇది, రాముడికి ఎందుకు చేయాలి, మీ యొక్క కుమారుడు ఉన్నారు కదా భరతుడు, భరతుడికి చేయమని చెప్పు అని చెప్తుంది. అయితే ఈ ముందు ఆనందిస్తుంది అనమాట కైకేయి, చాలా ఆనందిస్తుంది. హా, నా రామునికి పట్టాభిషేకమా, ఎంత మంచి వార్త చెప్పావు మందర అనేసి ఆమెకి మంచి తీపి పదార్థాలు కూడా తినిపిస్తుంది. కానీ ఆమె ఒకసారి ఇదైపోయి ఇదేమి ఏమి ఎలా మాట్లాడుతుంది, నేనేమో తన యొక్క కుమారుడైనటువంటి భారతకి చేయమని నేను చెప్తే
దీని ఎలా మాట్లాడుతుందని తన యొక్క ఆలోచనలన్నీ మభ్య పెట్టేసి ఒక విష పదార్థంలా అనమాట. చూడండి, పురుగు తెలిచేసినట్టు ఆ యొక్క తన మెదడుని తెలిచేసి లేనిపోయిన మాటలు, చెప్పుడు మాటలన్నీ చెప్పేసి తనలో ఉన్నటువంటి ప్రేమని, రాముడి మీద ప్రేమనంతా కూడా తీసేస్తుంది అనమాట. తీసి ఎప్పుడైతే ఆ విధంగా బాగా నూరిపోస్తుందో, అమ్మో నిజమేని, తర్వాత రాజ్యం నా కొడుకు కుమారుడు రావాలి కదా, రాముడు చేస్తే తర్వాత రాజ్యం అనేది ఉన్నది కదా, నా కొడుకు కుమారుడు రాజుగా అయ్యే యోగం ఉండదు, నేను పట్టభ్రాన్ని అయ్యే యోగం ఉండదు అనేసి ఇలా చేస్తుంది. అందుకే ఇక్కడ కైకేయి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, చాలా క్రూరమైనది అనమాట, నీచమైనది. ఈ విధంగా కైక ఆ కైకేయి మందరి యొక్క వ్యక్తిత్వం నీచమైనది, కైకి మాత్రం మంచి వ్యక్తిత్వం కలదే, మంచి ఆమె రాముణ్ణి చాలా బాగా ప్రేమిస్తుంది. కౌశల్య కంటే చాలా ఇష్టపడిన వ్యక్తి ఎవరంటే కైకేయి. ఈ కైకేయిని మార్చేసిన వ్యక్తి ఎవరంటే మందర. మందర దుష్ట స్వభావం కలది, దుర్బుద్ధి కలది, ఆ చిక్కుడు మాటలు చెప్పే వ్యక్తి కైకేయిని ఈ విధంగా మార్చేసింది అని మీ సొంత వాక్యంలో చిన్న చిన్న పదాలతో రాసింది. అంతే మందర యొక్క పాత్ర, ముందు మందర పాత్ర దుష్ట స్వభావం కలది ఇలా రాసింది. తర్వాత చూడండి, తర్వాత దేవదిచ్చారు కైకేయి. ఈ కైకేయి ఎలాంటి వ్యక్తి, దశరథుడికి ముగ్గురు భార్యలో కైకేయి ఒకటి కదా, ఆమె స్వతహాగా శ్రీరాములపై ఎక్కువ ప్రేమానురాగాలు కలిగి ముందు చెప్పాను చూడండి. అందుకే అర్ణబదాసి, ఈ కైకేయి మందరిని అర్ణబదాసిగా తీసుకుంది. అర్ణబదాసి అంటే తెలుసా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వ్యక్తి, అంటే కట్నం ద్వారా తనను తీసుకొస్తుంది అనమాట అర్ణబదాసి. ఈ శ్రీరామ పట్టాభిషేకం వార్త వినగానే విలువైన బహుమతి ఇస్తుందని చెప్పాను చూడండి, దానికి దీనికి కొంచెం దగ్గర దగ్గర సంబంధంగా ఉంటుంది అనమాట. కానీ మందరి చెప్పిన మాటల వల్ల ఏమైంది కైకేయి, తన యొక్క దేన్ని మార్చుకుంది, తను కూడా తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుని దశరథుడి దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి పట్టాభిషేకం చెయ్యి, ఆ భరతుడికేమో పట్టాభిషేకం చెయ్యి, రాముణ్ణేమో అరణ్యవాసానికి పంపించి. పోనీ భరతుడికి పట్టాభిషేకం చేయమనే విషయం బాగానే ఉంది, కానీ రాముడిని ఎందుకు అరణ్యవాసం చేయమనాలి? అక్కడ ఈ రెండు వారాలు ఉడుతుంది అనమాట పాపం. దానివల్ల రాముడు మాట మాట్లాడకుండా తండ్రి ఎప్పుడు చెప్తాడో వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, రాముడు అభిప్రాయం ప్రకారం వెయిట్ చేస్తుంది కైకేయి అలా మాట్లాడడం కారణం తనపై ఆమెకు ప్రేమ లేకపోవడం అనుకుని ఇదంతా కూడా విధి మహాత్సమే అనుకుంటారు పాపం ఎవరు, రాముడు అనమాట. ఎప్పుడైతే తల్లి చెప్పిందో తల్లి మాట ప్రకారం కైకేయి వెళ్ళిపోద్ది. ఈ కైకేయి కూడా ఏ విధంగా మారింది, మందర వల్లే మారింది అనమాట. ఈ మందర ఎవరంటే కైకేయి యొక్క అరణ్యపు దాసి. ఆ దాసి వల్ల ఈ కైకేయి తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని రాముడిని ఈ విధంగా అరణ్యవాసాన్ని పంపించేటట్టు నిర్ణయించుకుంటుంది. అది కైకేయి గురించి. తర్వాత చూడండి, ఒక 5-6 లైన్ రాస్తే ఒక 3.5-4 మార్కులు పడతాయి. కరెక్ట్ మీరు రాశారనుకోండి 4కి 4 మార్కులు పడతాయి అనమాట. ఫుల్ స్టాప్ కామాలు చూసుకొని నీట్గా రాయలే. మూడో చూడండి, భరతుడిచ్చాడు. భరతుడు ఎవరు, కైకేయి యొక్క సూదుడు. చూడండి, ఒకదానికి ఒకటి అలాగలా చైన్ కంబైన్ వస్తుంటుంది అనమాట. కైకేయి యొక్క సూదుడు, సూదుడు అని రాయకుండా మీరు కుమారుడు కూడా రాసుకోవచ్చు. ఇలా రాయండి, భరతుడు కైకేయి యొక్క కుమారుడు, తల్లి కైకేయిని రామున అరణ్యవాసంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, తన యొక్క అన్నయ్యకి రాజ్య పట్టాభిషేక్తిని చేసేందుకు ఊళ్ళో వస్తున్న రాజ్యాన్ని మాత్రం ఏమాత్రం కోరుకుని నిస్వార్థపరుడు, భరతుడు నిస్వార్థపరుడు, ధర్మాన్ని ఆచరించినటువంటి. చూడండి, ఇక్కడ భరతుడు రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళేటప్పుడు ఉండడు, తన యొక్క తాతగారి ఇంటి దగ్గర ఉండడం ఇదంతా జరుగుతుంది అనమాట. లేకపోతే భరతుడు మాత్రం ఉంటే ఈ కైకేయికి ఇలా చేయనివాడు అనమాట. చూడండి, ఇక్కడ భరతుడి వ్యక్తిత్వం ఎంత గొప్పదో, నిస్వార్థ బుద్ధి కలవాడు, అన్నదమ్ముల మీద ప్రేమభావం కలవాడు, సేవాభావం కలవాడు అని రాయండి. ఇంకా చూడండి, తర్వాత ఎప్పుడైతే రాముడు అరణ్యవాసం వెళ్ళిపోతాడో తన యొక్క అన్నయ్యని అయోధ్యకు రావాల్సిందంగా ప్రాధేయపడతాడు, కానీ తను రాడు. ఎందుకు, ఒక్కసారి తండ్రి మాట చెప్పిన తర్వాత నేను ఆ మాట జవదాటను, నేను రాను భర్త, నువ్వే రాజ్యాన్ని పరిపాలించుకుంటే తను నేను నాకు ఈ రాజ్యం వద్దు, నేను ఎప్పుడైనా అడిగాననేసి తన యొక్క అన్న పాదాల మీద పడి ఆ పాదుకులను తీసుకుని నేను కూడా అంతఃపురం చివరే ఉంటాను, అదే అయోధ్య చివరి భాగంలోనే ఉంటాడంటే అయోధ్య నాగులను అడుగుపెట్టాడు. మళ్ళీ అన్నా మీరు వచ్చే వరకు కూడా నేననే రాను, మీరు ఎప్పుడైతే అయోధ్యలోకి అడుగు పెడతారో ఆ రోజే నేను వస్తాను, మీరు రాకపోతే నా చిత్తిని అక్కడ పేర్చుకుని నేను చనిపోతానని కూడా అంటాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం చూడండి భరతది. అంటే రామాయణం చదవడం వల్ల మనకి అన్నదమ్ముల యొక్క
అనుబంధం, అనురాగం, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల వాత్సల్యం, పుత్ర వాత్సల్యం, మమకారం, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అది అది భరతకి భరతని యొక్క పాత్ర రాయమంటే అలా రాస్తారు. తర్వాత మారీచుడు, ఈ మారీచుడు అనేవాడు ఎవరు, రాక్షసుడు అనమాట. మారీచుడు అనేవాడు రాక్షసు. చూడండి మనకి ఎవరు పంపిస్తారు మారీచుడిని, సీతమ్మ వారి దగ్గరికి మాయలేడు వేషంలో రావణాసుడు పంపిస్తారు కదా. తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, మరొక రాక్షసునితో కలిసి ఈయన విశ్వామిత్ర యజ్ఞాన్ని కూడా భంగం చేస్తారనమాట మొదట్లో. అప్పుడు ఈ రాముడి యొక్క బాణానికి తెలిసి 100 యోజనాల దూరంలో పడతాడు. ఆ క్షణంలో రామబాణం దెబ్బేటో మారీచుడికి తెలుస్తుంది అనమాట. ఆ రెండోసారి ఎప్పుడైతే రావణాసురుడు సీతాహరణ ఉండేటప్పుడు నేను ఇలా చేస్తాను, నువ్వు మాయలేడిలాగా వెళ్ళి సీతాదేవి ముందు ఇలాగా తిరుగుతుండు అనేసి చెప్తాడనమాట. కానీ అప్పుడు అంటాడు మారీచుడు, హితబాధ చేస్తాడు రావణాసుడికి, అయ్యా ఇది అలాగా మంచి పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు, ఇది మీరు ఎంతటి గొప్పవాళ్ళు అంటే, రావణాసుడు మహా జ్ఞాని, రాముడికి 6 విద్యలు తెలిసే రావణాసురుడు. మారీచుడు చూడండి రాక్షసుడైనా కూడా మంచి స్వభావం కలవాడు. ఎప్పుడైతే రావణాసురుడేమో పంపిస్తాడు ఈ విధంగా, నువ్వు వెళ్ళు ఆ యొక్క పర్ణశాల వైపు చుట్టూ తిరుగు, నేను వస్తాను, నువ్వు మాయలేడిగా తిరిగి అని చెప్తాడు అనమాట. చెప్తాడు మారీచుడు కూడా రావణాసురుడికి, చెప్తాడు అయ్యా ఇది తరింపనిది, ఇది ఇది అధర్మం, ఇది మీరు ఇంతటి గొప్ప లేని కూడా ఇలాగ చేయడం మంచి పద్ధతి కాదనిసి ఎన్ని చెప్పినా ఆయనకి ఎంత హితబోధ చేసినా కూడా వినిపించుకోడనమాట. అందుకే నీ చేతిలో చనిపోయే బదులు ఆ యొక్క రాముని చేతిలోనే నా యొక్క ప్రాణాలని ఓడిపోతాను అనేసి పాపం విరమించుకొని వెళ్తాడనమాట. అది మారీచుడి గురించి ఆ విధంగా కొన్ని వాక్యాలు అండి. అంటే ఇక్కడ సీతాపహరణ అంటే సీతని అపహరించడంలో ప్రధాన పాత్ర రాముడు, అయితే దాన్ని సహకరించిన వాడేవాడు మారీచుడు అనమాట. అది నెక్స్ట్ పాత్ర చూడండి శబరి. ఈ శబరి అనే ఆమె ఈ రామలక్ష్మణులు సీతమ్మ వారిని వెతికే త్రోవలో ఒక ఆశ్రమం దగ్గర శబరిని చూస్తారనమాట. అలా నీళ్లు తాగుతూ శబరి ఆశ్రమంకి వెళ్ళేటప్పుడు శబరి ఏం చేస్తుందంటే రాముడికి పోల్చుకుంటుంది అనమాట. రామా నా రామా, ఇన్ని సంవత్సరాలకి నాకులుగా దర్శనం చేసావా, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను నీకోసం అలాగా చూస్తూనే ఉన్నాననిసి పళ్ళుని ఎంగిల్ చేయడం అంటే ఆ పండు పులుపు అయితే నా రాముడు తినలేడు అనేసి ప్రతి పండును కూడా కోరికి రాముడికి ఇస్తుంది. అంతటి రాముడు అంటే భక్తిభావం కలిగిన వ్యక్తి ఎవరంటే శబరి అనమాట. తర్వాత చూడండి త్రిజట. ఈ త్రిజట నామ విభీషణ కూతురు. విభీషణుడు ఎవరని చెప్పాను, రావణాసుని యొక్క తమ్ముడు విభీషణుడు, కుంభకర్ణుడు, అలాగే మన ఉత్తర దిక్కును పరిపాలించినటువంటి కుబేరుడిలు అందరూ అన్నదమ్ములు అనమాట. ఇదంతకుముందు మీకు ప్రతిదీ చెప్పాను, కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఏ విధంగా ఎన్ని వాక్యాలు రాయాలన్నది కొంచెం సరళ పద్ధతిలోని నీట్గా రాసుకోండి. విభీషణుడు యొక్క కుమార్తె త్రిజట, ఈమె రాక్షస స్త్రీలను ఏం చేస్తుంది, సీతాదేవి అందులో ఉంటుంది కదా ఆ యొక్క వనవాసం చేసేటప్పుడు, ఎక్కడ లంకాపట్నం ఉండేటప్పుడు ఆ యొక్క రాక్షసులతో పాటు ఈ త్రిజట కూడా సీతాదేవిని కాపాడుతూ ఉంటుంది అనమాట. ఏమని చెప్తుంది, ఒకరోజు త్రిజటకి ఒక కళ వస్తుంది, ఏమని రావణాసుడిని రాముడు చంపేసినట్టు, అలాగే సీతమ్మ వారేమో తన యొక్క వాహనంలోని అయోధ్య వెళ్ళేటట్టు మంచి కళ వస్తుంది అనమాట. స్వప్నంలో శుభసిగ్నాలన్నీ కూడా ఈమెకి ఎదురవుతుంది అనమాట. ఎదురయ్యి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి సీతని ఓదార్స్తుంది అనమాట. రాక్షస కులంలో పుట్టిన మానవీయత మూర్తి ఎవరంటే ఈమె త్రిజట. చూ రాక్షస అయినా కూడా సీతమ్మ వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చక్కగా అశోకవనంలోని అన్ని సపర్యలు చేసే వ్యక్తి ఎవరంటే త్రిజట. అంతే, ఒక 4 లైన్ రాస్తే చాలు. తర్వాత చూడండి రాముడు ఎవరు, దశరథ మహారాజు యొక్క కుమారుడు కౌసల్య తనయుడు అనమాట. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు, 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య కుమారుడు రాముడు, సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అలాగే కైకేయి కుమారుడు ఎవరంటే భరతుడు. రాముడు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు, తండ్రి మాటని జగదాటిన వ్యక్తి, ఏకపత్రిని వ్రతుడు, అన్నదమ్ముల్ని అనురాగం చూసుకునే వ్యక్తి, ఇలా రాముని గురించి రాస్తారు. తర్వాత సీత. సీత ఎవరంటే రాముని యొక్క భార్య, ఈమె పతియే దైవంగా భావించే ఇల్లాలు.
తనతో పాటు అరణ్యవాసంకి సీతమ్మ వారిని వద్దన రాముని మాట ఒకటి, భర్త ఎక్కడుంటే నేను అక్కడే అంటే భార్య కూడా అక్కడే విలువ స్థానం ఉంటుంది అని చెప్పిన ఉత్తమ స్త్రీ అని ఇలా రాస్తారంట. అదే లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎవరు? రాముని యొక్క తమ్ముడు అనమాట. ఇక్కడ చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులో లక్ష్మణుడు రాముని మాత్రం విడిచిపెట్టాడు. వీళ్ళు రాముడు కౌశల్య జన్మించగా లక్ష్మణుడు సుమిత్రాదేవి యొక్క కుమారుడు. అందుకే లక్ష్మణుడిని సౌమిత్రిని కూడా అంటారనమాట. అన్నను క్షణకాలం కూడా విడిచిపెట్టిన వ్యక్తి, భౌతిక వ్యక్తి పరాయణుడు. 14 సంవత్సరాల వనవాసంలో కంటి మీద కునుకు లేకుండా తన యొక్క అన్న వదిలిని కాపాడుకునే వ్యక్తి, అన్నకి సేవ చేసినటువంటి ధన్యుడు లక్ష్మణుడు, నిర్మలమైన హృదయం కలవాడు, ఇలాగ రాస్తారనమాట. తర్వాత సుగ్రీవుడు. సుగ్రీవుడు ఎవరు? మా వాలి సుగ్రీవులు అనేవారు అన్నదమ్ములు అంట. ఇద్దరు ఒకేలా ఉంటారు. రాముడికి ఎక్కువ రాముడికి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తారు. స్నేహం ఎవరి వల్ల కలుగుతుంది అంటే ఆంజనేయ స్వామి వల్ల అనమాట. సుగ్రీవుడు అంటే మంచి తల కలవాడు అనమాట. సుగ్రీవుడు అంటే మంచి తల కలవాడు అంటే కొన్ని సందర్భాలు ఈయన మేధస్సు అంటే చాలా ఆలోచనాపరుడు. అందుకే సుగ్రీవ ఆజ్ఞ అనేటువంటి మనకు ఒక జాతీయ మోసది. అంటే ఈయన ఆజ్ఞ అన్ని ఏమైనా ఎవరికైనా చెప్పాడంటే మరి తప్పకుండా అది చిరహా వహించవలసిందే, దాన్ని పాటించవలసిందే. అందుకే దానికి ఎదురు లేదనమాట. నా ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ అంటారు. నా మాటే శాసనం అంటారు చూడండి అలా అనమాట. ఆయన చెప్పింది తప్పకుండా పాటించే సందర్భంలో ఈ సుగ్రీవాజ్ఞ అనేటువంటి జాతీయం అనేది వస్తుంది. తర్వాత జాతీయాల గురించి చెప్తాను. అయితే సుగ్రీవుడి గురించి చూడండి, ఇలా రాయదు. సుగ్రీవుడు కిష్కింద నగరానికి రాజు. మెయిన్ సుగ్రీవుడు దేనికి రాజు? కిష్కింద నగరానికి రాజు. ఈ యొక్క అన్న వాలి చేతిలో ఓడిపోయి చాలా వరకు దెబ్బలు తింటాడు అనమాట. చెప్పాను ఋషిమి యొక్క పర్వతం మీదకి పారిపోయి తలదాచుకుంటాడు కదా. తన రాజ్యాన్ని అపహరించి తన భార్యను తన భార్య అయినటువంటి రమ అనమాట, ఆమెను కూడా చెరబెట్టి తీసుకెళ్ళిపోతాడు. అన్నం చంపడానికి చాలా వరకు ప్రయత్నాలు చేసినా చివరికి తన సోదరుని చేతిలో ఎప్పుడు కూడా మట్టిపాలు అయిపోతుంటాడు అనమాట. అంటే దెబ్బలు తిని మళ్ళీ తిరిగి వచ్చినాడు. అప్పుడు రాముడేమో సుగ్రీవునికి మాటేస్తాడు. సుగ్రీవుడు అంటాడు, నా రాజ్యాన్ని నా భార్యని తీసుకెళ్ళి ఎంత అధర్మంగా ప్రవర్తించాడు నీ యొక్క అన్న అనేసి, అయితే మీ చెట్టు చాటు నుంచి యుద్ధం చేసేటప్పుడు చెట్టు చాటుని బాణం వేయడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే మొదటిసారి విఫలం అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు కూడా చూడడానికి ఒకేలా ఉంటారు అనమాట. యొక్క ఎత్తు లావు ఆ ఛాతి అదంతా కూడా అనమాట, ఆ రంగు అన్నీ కూడా సుగ్రీవుడు వాలి ఒకేలా ఉంటారు. కానీ వాలి చాలా బలవంతుడు. సుగ్రీవుడు బలవంతుడే కానీ వాలి కంటే చాలా సుగ్రీవుడి కంటే బలవంతుడు వాలి. ఎందుకంటే వాలి ఎవరితోటి యుద్ధం చేసినా ఎదుటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ బలాన్ని కూడా తీసుకునే శక్తిమంతుడు అనమాట వాలి. అప్పుడు చంపడానికి పొరపాటుని తను చంపేస్తానేమన్న భయంతో రెండోసారి మళ్ళీ తన మెడలోని ఒక పూల తీగ అనమాట మాల వేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని సంహరించేస్తాడు అనమాట. అది ఆ విధంగా సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుని వల్ల తన యొక్క సైన్యాన్ని అంతా తీసుకుని అన్ని దిశలో వాళ్ళ సైన్యాన్ని పంపించి రాముడికి సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే సుగ్రీవుడు అనమాట. తన ఆజ్ఞకు తిరిగే లేదు. సీతాన్వేషణ హనుమంతుడిని దక్షిణ దిగ్గా పంపేస్తాడు అనమాట. ఎందుకంటే ఆయన దూరదృష్టికి చాలా తెలివైనవాడు సుగ్రీవుడు, మహావీరుడు కదా. అందువల్ల రావణుడు లంకలోకి వెళ్ళి రావణుని ముష్టిఘాతాల కంటే ఇది ముష్టి యుద్ధాలు అంటారనమాట. మనం చూడండి కిక్ బాక్సింగ్ అంటాం అలాగా. ఆ విధంగా రామ్కి మంచి స్నేహం మారుపేరుగా నిలుస్తాడు సుగ్రీవుడు. తర్వాత వాలి ఎవరు? వాలి సుగ్రీవుడి యొక్క అన్న వాలి. మహాబలశాలి మాయావి అలా రాయాలన్నమాట. రాక్షస సంహరించిన సందర్భంలో తమ్ముడైన సుగ్రీవునికి చాలా అవమానాలు చేసి తరిమేస్తుంటాడు అనమాట. సుగ్రీవుడి భార్యని కుమారుని కూడా చెరబడతాడు. తర్వాత మళ్ళీ సుగ్రీవునితో స్నేహం చేసుకున్న రాముడేమో ఈ కారణం చేత వాలిని చాటుగా ఉండి సంహరించాల్సి వస్తుంది. అంటే చంపేస్తాడు అనమాట. ముందు చెప్పిన చూడండి, ఆ మరణ సమయంలో తన తప్పుని అప్పుడు తెలుసుకుంటా, రామ ఇంత పని చేసావంటే నువ్వు చేసింది ఎంత అధర్మం. ఎవరైనా తమ్ముడి యొక్క భార్యని పిల్లల్ని రాజ్యాన్ని తీసుకుని జీవనాన్ని సాగించొచ్చా, ఇది ఎంతవరకు ధర్మది, నువ్వు చేసింది ఒకటే నేను చేసింది ఒకటే అనేసి
అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళేమో నా తప్పుని క్షమించండి అనేసి కాళ్ళ మీద పడ. ఇవి ఈ పాత్రలు. ఇలా ఈ 13 మీరు చదివారు అనుకోండి, ఇందులో ఏవో ఒకటి రెండు మూడు వస్తుంటాయి, దానికి 4 మార్కులు అనమాట. చక్కగా రాసుకోండి. ఇప్పుడు చూడండి, తర్వాత మనకు వచ్చేవి జాతీయాలు. తర్వాత మనకు వచ్చేవి జాతీయాలు అనమాట. ఇవి మన రామాయణం నుంచి ఎక్కువ వస్తాయి. పాఠ్య పుస్తకంలో మాత్రం ఒక పాఠంలోకి సంబంధించిన కొన్ని ఇచ్చారు, అవి కూడా చెప్తాను. జాతీయాలు అనేవి మనకి 23 24 భాషాంశాల్లో పేపర్లో వస్తుంది. 23 24 ఆ నెంబర్లో ఈ క్రింది జాతీయాన్ని ఒక వాక్యం ఇచ్చి క్రింది జాతీయాన్ని గుర్తించండి అంటారు. తర్వాత మళ్ళీ జాతీయాన్ని వివరించి రాయండి అంటారు. కాబట్టి మీరు రెండింటికి కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ జాతీయం అంటే ఏమి లేదు. జాతీయం అంటే ఒక నిగూఢమైన అర్థం అందులో ఉంటుంది. అంటే ఒక పదం ద్వారా మరో అర్థం వస్తుంది అనమాట జాతీయం. అటు నుడికారాలు పదబంధాలను కూడా అంటారు అనమాట. ఉదాహరణకి అంటే ఒక ప్రాంతంలోని ప్రజలు మాట్లాడతారు చూడండి, వాళ్ళు నోరిడి అని కూడా అంటారు. నోరిడి అంటే ఆ పదాలు వాళ్ళ నోట్లో నానిపోయి ఉండేటంటే ఎక్కువగా ఉపయోగించడం అనమాట, అది నోరిడి అంటే. మనకి చూడండి, ఉదాహరణకి మాండలిక పదాలు కూడా ఉంటాయి. మాండలికం అంటే ఒక ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాష అంటాం. అంటే తెలుగు భాషే కాకపోతే కొన్ని రకరకాలుగా మాట్లాడతారు. మన తెలంగాణ ప్రాంతం చూడండి, ఉండుద్ది, పోయిండ్రు, వచ్చిండ్రు, వెళ్ళిండ్రు అనే పదాలు ఉపయోగిస్తారు. అలాగే ఆ గుంటూరు ఆ ప్రాంతం అయిపోతే ఉండుద్ది, వచ్చుద్ది, చూసుద్ది అంటాం. మనం వస్తుంది, తెస్తుంది, ఇస్తుంది అని పదాలు మాట్లాడతాం. అలాగే మనం ఉపయోగించే ఆహార పదార్థాలు కానీ లేకపోతే ఇంకేమైనా ఏ పదాలు కూడా కొన్ని కొన్ని ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా మాట్లాడతారు అనమాట. అంటే మా ప్రాంతంలో ఈ పద ఆనపకాయ సొరకాయ అంటారు, అలాగే అనమాట. గోంగూరేమో గోగాకు, అలాగే జనపకూర. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదం ఆ విధంగా మాట్లాడతారు. అది మాండలికం అనమాట. అంటే తెలుగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. మన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఆ ప్రాంతాలను చూడండి, కొంచెం ఏంటంటే బోనరా అనేసి ఈ విధంగా దీర్ఘంలా వచ్చి మాట్లాడతారు అనమాట. మనం మామూలుగా వ్యవహారిక భాషలోనే మాట్లాడతాం. అయితే ఇక్కడ జాతీయాలంటే ఒక నిగూఢమైన అర్థం. అంటే ఉదాహరణ చూడండి, కన్ను కన్నులు కాయలు కాయ అంటాం. కన్ను లేకపోయిన కాయలు కాస్తేటి కాయ కదా. కానీ ఏ సందర్భంలో అంటామంటే ఎవరి కోసమైనా ఎదురు చూసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తామో అని రాయాలి. జాతీయం అంటే జరగింది అసలు యాక్చువల్, కానీ కళ్ళు కాయలు కాయడమని కాయదు. కానీ ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారంటే దేనికోసమైనా నీకోసం చూసి చూసి పలానా అదే ఒక పాఠశాల దగ్గర లేకపోతే కాలేజ్ దగ్గరలో ఒక బస్ స్టాండ్లో చూసి చూసి నీకోసం చూసి కాయలు కాసేరా కళ్ళు అంటాం. కళ్ళు అంటే ఎక్కడ కాయలు కాయలు అంటే బాగా ఎదురు చూడడం అనమాట, ఎక్కువ సమయం తీసుకోవడం అనమాట. అది ఆ సందర్భంలో అంటే అక్కడ ఏ సందర్భం అనే పదం పడాలి, ఏ సందర్భంలో అయితే ఉపయోగిస్తాము అని. ఇవి జాతీయాలు. మనకి కొన్ని జాతీయాలు ఇచ్చారు చూడండి, రామాయణం సంబంధించి కొన్ని ఉన్నాయి. అలాగే మన పాఠ్య పుస్తకంలో కూడా మా ప్రయత్నం అనేటువంటి పాఠం మనకు లేదు, కాకపోతే అందులో పేజీ నెంబర్ 77 కొన్ని ఉన్నాయి. గుండెలు బరువెక్కడం. గుండెలు బరువెక్కడం అంటే బాధపడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే మనం చాలా బాధపడతాం, ఎవరు ఏమైనా లేకపోతే మనం ఇష్టమైన వ్యక్తిలో మనల్ని ఏదైనా దూషించినా లేకపోతే తప్పుగా మాట్లాడుకున్న ఆ బరువు అనేది దాని అర్థం గుండెలు బరువు ఎక్కడం అంటే లోపల ఇనుప మొక్కలను బరువు ఎక్కిపోవడం కాదు. గుండెలు బరువు ఎక్కడం అంటే బాధ, చాలా భారంగా ఉండడం అనమాట. అయ్యో నాకు ఎందుకు అన్నారే అనేసి. అలాంటప్పుడు మనం చూడండి, ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఇతరులకు కొంత చెప్పుకుంటే మన యొక్క బాధ అనేది కొంత తీరిపోద్ది. అప్పుడు కొంచెం అమ్మయ్య తేలికైంది అనుకుంటాం, అంటే కొంత బాధ అనేది పోయింది. ఇంకా మనం ఇతరులకు చెప్పను అనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పకూడని విషయాలు ఏమైనా సరే ఓ పేపర్ మీద రాసుకునే పేపర్ చింపి 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 చింపిస్తారనుకోండి, అప్పుడు కూడా మన బాధ అనేది చాలా తేలికైపోద్ది. అది అంటే ఇక్కడ గుండెలు బరువు ఎక్కడ మనిస్తే ఏమి రాస్తారు, బాధపడే సందర్భంలో ఏ విషయంలోనూ బాధపడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు లేకపోతే ఉపయోగిస్తారు అనేసి రాయండి. తర్వాత ఇచ్చండి భగీరథ ప్రయత్నం అని ఇచ్చారు. ఇవి చాలా ఎక్కువ ముఖ్యమైన అన్నమాట, ఎక్కువ వస్తుంటుంది. ఈ భగీరథ ప్రయత్నం అంటే
అసాధ్యమైనది సుసాధ్యం చేయడం అన్నమాట. అంటే భగీరథుడు దీవెనుండి భోగి గంగను తీసుకొస్తారు కదా, అది ఎంత వెనక ఎంత ప్రయత్నం చేశారు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ గంగ, మీకు చెప్పాను భగీరథ ప్రయత్నం కథ కూడా చెప్పాను, ఏ విధంగా అయితే గంగను తీసుకొస్తున్నారు అంటే బాగా ప్రయత్నం చేసే సందర్భం, అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేసే సందర్భంలో ఈ జాతీయను అంటే ఒక్క లైన్లో రాసవచ్చు, అసాధ్యమైనటువంటి పనుల్ని సాధ్యం చేసే సమయంలో సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాయాలి. తర్వాత అగ్ని మీద గుగ్గిలం, అగ్ని మీద గుగ్గిలం అంటే విపరీతమైన కోపం అనమాట. చూడండి మన శివాజీ మన మాతృభావంలో వస్తుంది, ఎప్పుడైతే సోమదేవుడు అలాగొచ్చి తన యొక్క నేను జయించాను మన గర్వం మీదేమో అంత ఫర్కాంతం తీసుకొస్తు చూడు, ఆ సభ మధ్యలో ఈ ఎప్పుడైతే సోమదేవుడు వచ్చి అంటే తను ఏమైనా ఇంకా ఇంకా పోగుడుతాడు ఇంకా ఇంకా నా నేనంటే సభలో అందరి వాళ్ళకి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆ విజయ గర్వంతో చెప్పేసరికి విపరీతమైన కోపంతో ఆ యొక్క బురుకిటి కను బురుకిటి అంటే కనుబొమ్మ మడత పడేటట్టు లెగిసిపోయి ఆ ఏమీ అనుకుని లెగిసిపోతారు చూడండి. అప్పుడు అది అగ్ని మీద గుగ్గిలం, విపరీతమైన కోపం వచ్చే సందర్భంలో ఈ జాతి అని ఉపయోగిస్తారు అని రాయి అంతే, ఆ ఒక్కలైన రాస్తాను. తర్వాత బూడిదలో పోసిన పన్నీరు, బూడిదలో పన్నీరు పోస్తే ఏమవుతుంది అంటే వృధా, వృధా అయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే అది ఉపయోగపడదు అనమాట, అందులో ఉపయోగపడదు. బూడిద అంటే మన పొయ్యి బుగ్గిలా ఉంటుంది కానీ అందులో పన్నీరు పోస్తే నిలువ ఉంటుంది, ఉపయోగం లేని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత కబంధహస్తలు, ఈ కబంధహస్తలు మన రామాయణంలో వస్తుంది, అరణ్యకాండలో దండకారణ్యంలో ఉండేటప్పుడు రాక్షసుడు కబంధుడైన రాక్షసుడు వీళ్ళు పట్టుకున్నట్టు పెద్ద అంటే చాలా పొడవైనటువంటి హస్తాలు ఉంటాయి అనమాట, అందుకే కబంధుడైన రాక్షసుడు ఆ హస్తాలు తను బంధిస్తాడు, ఆ బంధించేటప్పుడు విడిపించుకోలేడు, అంతటి శక్తివంతుడు అనమాట రాక్షసుడు. ఈ యొక్క హస్తాలు ఆ యొక్క దూరం నుంచి కూడా ఎక్కడున్నారో వాళ్ళు ఇలాగా లాక్కుచ్చి ఇలా బంధించేస్తారు అనమాట, అంటే విడిపించుకోలేదు, ఎవరైనా పట్టుకున్నారు అనుకోండి మనల్ని వదిలించుకునేటప్పుడు అబ్బా కబంధుడి హస్తాలు నీవు అంటావు అంటే విడిపించుకోలేదు అనమాట. విడిపించుకోలేని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే తప్పించుకోండి, తప్పించుకోలేకపోయినా విడిపించుకోలేకపోయినా పర్వాలేదు. చూడండి కబంధ హస్తాలు ఇస్తే విడిపించుకోలేని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. జాతీయులు అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, దీంతో వాక్య ప్రయోగం చేయమని కూడా ఇస్తారనమాట, అది సొంత వాక్యం. కబంధ హస్తాలు అంటే విడిపించుకోలేని అర్థం రాస్తూ మా అన్నీ నన్ను పట్టుకుంటే నేను విడిపించుకోలేను అనమాట, అలా సొంత వాక్యం కూడా రాసుకోవచ్చు. మనకు సొంత వాక్యంలో లేవు, ఓన్లీ జాతీయాలు. తర్వాత చూడండి సుగ్రీవాజ్ఞ, ఇందని చెప్పాను సుగ్రీవాజ్ఞ అంటే సుగ్రీవుడు ఒక ఆజ్ఞను జారీ చేసాడంటే అది తప్పక పాటించాలి, ఈ సింపుల్గా రాసివచ్చు సరళ పదార్థం రాసేయండి. సుగ్రీవాజ్ఞ తప్పక పాటించే సందర్భంలో ఏ విషయం అదే తప్పక పాటించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత చూడండి శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష అంటే ఎన్ని ఆపదలు వచ్చినా కూడా కాపాడగలిగే సందర్భంలో చూడండి మాకు శ్రీరామ రక్ష అంటాము, అంటే మనం కాపాడే భగవంతుడు ఎవరంటే శ్రీరాముడు అనమాట, ఎన్ని ఆపదలు వచ్చినా కాపాడగే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అలాగే గతజల సేతు బంధనం, గతజల సేతు బంధనం అంటే అదిని చూసి ఏదైనా పనిచేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే సేతు అంటే చూడండి నీళ్ళు, జలం అంటే నీళ్ళు కదా, నీళ్ళు పోయిన తర్వాత దానికి ఆనకట్ట కడితే ప్రయోజనం ఏంటి, ఉపయోగం లేదనమాట. అది అంటే మనం ఆ యొక్క పనులు దీనికి ఉదాహరణకి ఇంకోటి ఉంటుంది మనకి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అంటాం కదా, అలాగా అంటే అది అయిపోయిన తర్వాత ఇంకా ఆకులు పట్టుకుంటే ఇంకేంటి ముందే మనం దాన్ని సరిచూసుకోవాలన్నమాట. అది అదిని చూసి ఏ పనైనా చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత చూడండి కనువిప్పు, మనం మీకు ఇచ్చారు మొన్న 17వ తారీఖునైనా మా పరీక్ష పేపర్లో ఈ కనువిప్పు అనేది ఇచ్చాడు 23వది. కనువిప్పు అంటే తెలియంది తెలుసుకునే సందర్భంలో, అంతే తెలియంది తెలుసుకునే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత గుండెలు బరువెక్కడం, ఆ కాలధర్మ చందనం అంటే చనిపోవడం, చనిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాయాలి. అంతే కాలధర్మ చందనం అంటే మన మృదుత్తి పదాలు అనమాట, ఏంటంటే ఎవరైనా చనిపోయారని చనకుండా కాలధర్మం అంటే ధర్మం, కాలం ధర్మాన్ని పాటించింది అనమాట, అంతే అంటే ఆ వ్యక్తి చనిపోయాడు అనమాట. కాలధర్మం అంటే ఎవరైనా చనిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తూ చూడండి, ఒక్క
ఎవరైనా చనిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సింపుల్ గా అలా రాసుకోవడం అంటే దీని యొక్క అర్థాన్ని మీకు ముందు తెలిస్తే ఈజీగా పదాలు అనేవి రాయగలుగుతారు. తర్వాత గుండెలు పరివర్తన చెప్పాను దానిక. తర్వాత చూడండి, తునాతం తునా తునకలవడం. తునా తునకలవడం అంటే మొక్క మొక్కలు అయిపోవడం అన్నమాట, మొక్క మొక్కలు అయిపోవడం. చల్లా చెదిరయ్యే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇవి జాతీయాలు. ఇంకా ఉన్నాయి మిగతావి కూడా, ఇవి మాత్రం బాగా చదవాలి. ఇవి ఇవి ఎక్కువ వస్తాయి. కనువిప్పని, భగీరథ ప్రయత్నం అని, అలాగే అగస్త్యభరాత. అగస్త్యభరాత అంటే పేరు తెలియని సందర్భంలో జాతీయాన్ని ఉపయోగిస్తారు. అగస్త్యుడికి ఒక తమ్ముడు అన్నాడు కానీ పేరు అనేది తెలియదు, అందుకే అగస్త్యభరాత అంటారు. ఎవరని మాకు తెలియదు, అగస్త్యభరాత అంటే తెలీదు పేరు, అనామకుడు అనమాట. పేరు ఏమి నామం లేనివాడు అనమాట. అగస్త్యభరాత అంటే పేరు తెలియని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇవి ఇది ఇవి మన ఎక్కువ మనకు వచ్చేవి అనమాట. ఈ జాతీయాలు జాతీయులు మనకి ఈ రామాయణం సంబంధించినటువంటివి మీకు చెప్పాను. మనకు సంఘటన క్రమంలో రెండే రెండు కాండలు వస్తాయని చెప్పాను, బాలకాండ అయోధ్యకాండ మాత్రమే సంఘటన క్రమం చదవండి, మిగతావి మాత్రం పాత్ర స్వభావాలు చెప్పి. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, అవి కొన్ని చూడండి ఏవే వస్తాయండి. వ్యాసరూప ప్రశ్నలో రామాయణ ప్రాశస్త్యం ఒకటి ఎక్కువ వస్తుంది, రామాయణం ప్రాశస్త్యం. తర్వాత వాల్మీకి రామాయణం వ్రాయడానికి కారణాలు, అలాగే సీతారాముల వనవాసానికి కారణాలు, ఎందుకు వాళ్ళు వనవాసానికి వెళ్ళారు, స్త్రీని ఎలా చంపాలని అనే సంశయం వద్దని రామునితో విశ్వామిత్రుడు అంటాడు కదా బట్టి, ఆ విశ్వామిత్రుడు అన్ని మాటలు బట్టి మీరేమి గ్రహించారు. అలాగే రామాయణం ప్రాశస్త్యం చాలా చాలా ఎక్కువ వస్తుంటుంది. ఇది ఈ రామాయణ ప్రాశస్త్యం అంటే ఏమిటి, రామాయణం ఎందుకు చదవాలి, రామాయణ ప్రాశస్త్యం అంటే ఏమీ లేదు మనకి. చూడండి పేజ్ నెంబర్ 145లో బాలకాండ ముందు ఉంటుంది. రామాయణం ఎందుకోసం చదవాలంటే మనకు ముందే ఇచ్చాడు, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యమే రామాయణం. మీకు ముందు చెప్పాను ఇవన్నీ చెప్పేటప్పుడు, మానవ హృదయాలను ఎప్పటికీ చెరగని కథ ఇది. అమ్మానాన్నల అనురాగం, అలాగే పుత్రుల అభిమానం అంటే కుమారులు అనమాట, అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి అంటే గురువు దగ్గర ఏ విధంగా ఉండాలి, శిష్యులు ఏ విధంగా ఉండాలి, శిష్యులతో గురువు ఏ విధంగా ఉండాలి, అలాగే స్నేహబంధం ఏ విధంగా ఉండాలి, ధర్మబంధం ఎలా ఉండాలి, వినయ విధేయంతో ఏ విధంగా మెలగాలి, అలాగే ప్రకృతి లాలన, ఇలా ఎన్నో అన్ని కోణాల నుంచి కూడా గుట్టుపడేలా చేస్తుంది ఏదంటే మన రామాయణం. రామాయణం చదవడం అంటే జీవితాన్ని చదవడమే, రాముని యొక్క ప్రయాణం. రామాయణం అంటే రాముని యొక్క ప్రయాణం అని అర్థం. ఇది చదవడానికి కాదు, ఆ విధంగా ఆ పదాల్లో మీరు రాయాలన్నమాట. చదవడానికే కాకుండా మనం ఆచరణ చేయాలి, మానవులు ఆచరించే ఉత్తమ ధర్మాన్ని బోధించేటువంటి గ్రంథం. మనిషిని మనిషిగా ఎలా ఎదగలదో నేర్పే గ్రంథమే రామాయణం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమహాన్ అన్నారు. అంటే ఇది మారీ చిన్నోటి నుంచి వచ్చిన మహర్షి పలికించాడు అనమాట. రాముని వంటి ఆదర్శమూర్తిని ముందు అడుగుతాడు చూడండి. ఎవరు అడుగుతారు, నారద మహర్షిని అడుగుతాడు కదా వాల్మీకి. వాల్మీకి నారద మహర్షి చెప్తారు కదా అవన్నమాట, ఎలాంటి వ్యక్తి ఉన్నారు ఈ భూమి మీద, ఇన్ని ఆపదలు తినా దొరకనివాడు, ధర్మం తెలిసినవాడు, మాట తప్పినవాడు, సకల ప్రాణులకు మేలు చేసేటటువంటి వాడు, వీరుడు ధీరుడు మగధీరుడు ఎవరైనా ఉన్నారా, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి అన్ని లక్షణాలు ఎవరైనా ఉన్నారని అడిగితే అప్పుడు నారదు చిన్నవి చెప్తాడు కదా, అలాంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన శ్రీరాముడు. అన్ని విశిష్ట గుణాలు ఉన్న వ్యక్తి ఎవరంటే మన శ్రీరాముడు చెప్తారు కదా అది. అయితే ఇది ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం. మనకి రామాయణ మహాభారత లేటం ఇతిహాసాలు అన్నాం కదా, అది ఇది ఆది గ్రంథం అంటారనమాట. ఆది కవి రామాయణం, ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించాడు కదా, అందుకే వాల్మీకిని ఆది కవిని కూడా కీర్తి పొందాడు. ఇక్కడ మన తెలుగులోని మహాభారతం కోసరికి ఆది కవి నన్నయ్య, అది వేరు. రామాయణం పౌలస్త్యవధ అంటారు, అలాగే సీతాయ చరితం అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి రామాయణానికి, 24,000 శ్లోకాలు ఉంటాయి. పౌలస్త్యవధ అంటే ఈయన రావణాసుడు వధ అనమాట. అలాగే సీతాయ చరితం, సీతాదేవి యొక్క చరిత్ర అనొచ్చు. ఇన్ని రకాలుగా మనం రామాయణం గురించి నేర్చుకున్నాం. మన దేశంలో ప్రపంచంలో కూడా ఈ రామాయణ కథ అనేది అన్ని భాషల్లోనూ అన్ని గ్రంథాల్లోనూ
రచించారనమాట. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకి ఇంకా ఎక్కువ ఎక్కువ కథలు సేకరించి మన తెలుగులో చాలా మంది రాశారు. మళ్ళా అలాగే రంగనాథ రామాయణం, ఇలా చాలా రామాయణాలు వచ్చాయి. కాకపోతే ఇది సంస్కృతంలో వాల్మీకి రచన రామాయణాన్ని మన సంక్షిప్త రూపంలో తక్కువ కాండలతోటి, ఆ యొక్క కాండలను తక్కువ తక్కువ విషయాలతోటి మనకి విద్యార్థులకి సులభం. ఇప్పుడు మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ముందు పాత్ర స్వభావాలు వివరించను, తర్వాత జాతీయ. మన రామాయణం మిగతావి వ్యాసరూప సమాధానం. అంటే 8 మార్కులు వస్తాయి అన్నమాట, అవేమో 4 మార్కులకి, ఇవేమో 8 మార్కులకి. ఇందులో తరచుగా వచ్చేవి ఏమంటే, సీతాన్వేషణ వృత్తాంతం రాయండి, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు రాయండి, లంకాదహనం వధించండి. ఈ 3 కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలు వస్తాయి. ఇందులో రామాయణకు సంబంధించిన మనకి భాషాంశాలు ఏమేమి ఉండవు, ఓన్లీ అవగాహన ప్రతిస్పందన, వ్యక్తీకరణ సృజనాత్మకత. ఈ ముందు మీరు విన్నవే మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినేసి గుర్తుపెట్టుకోండి. సీతాన్వేషణ వృత్తాంతం అంటే అన్వేషణ వెతకడం, సీతాదేవిని సీతమ్మవారిని వెతకడానికి ఎవరు వెళ్ళారు చూడండి. శ్రీరాముడు ఏం చెప్తాడు, సీతాన్వేషణ చేపట్టవలసి ఉంది అని సుగ్రీవుడికి చెప్తాడు అనమాట. ముందు వీళ్ళిద్దరు స్నేహితులు అయ్యారు కదా, సుగ్రీవుడేమో వానర వీరులు అందరినీ కూడా చేర్చి సీతాన్వేషణ అంటే సీతమ్మవారిని ఎవరు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లారు అనేది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కదా, అన్ని దిక్కులు కూడా 4 దిక్కులు కూడా పంపిస్తాడు అనమాట సుగ్రీవుడు. అయితే ముఖ్యంగా దక్షిణ దిక్కి అంగదుని తలకు నేతృత్వంతో హనుమంతుడు అంటే మనవరు ఆంజనేయస్వామి అనమాట, హనుమంతుడిని జాంబవంతుని మొదలైన వాళ్ళందరూ కూడా వీరుల్ని పంపిస్తారు. సీతాన్వేషణ చేయగల సమర్థుడు, మంచి బలవంతుడు ఆ యొక్క వ్యక్తి ఎవరంటే హనుమంతుడని సుగ్రీవునికి నమ్మకమే, అలాగే రాముడికి కూడా నమ్మకం అనమాట. అందుకే సీతమ్మ వారిని వెతకడానికి దక్షిణ దిక్కు ఎవరిని పంపిస్తారంటే హనుమంతుడు అనమాట. శ్రీరాముడు కూడా హనుమంతుడి పైన ఎక్కువ విశ్వాసం ఉంటుంది, అందువల్ల హనుమంతుడికి తన యొక్క గుర్తుగా తన యొక్క ఉంగరాన్ని ఇస్తాడు రాముడు, ఇది ఇస్తే పోల్చుకుంటుంది నా సీత అనేసి. దక్షిణ వైపుకి వెళ్ళిన అంగదులు వృక్షబిల్లం అనే గుహ వద్దకు చేరుకుని జటాయువు సోదరుడు ఉన్నారు కదా, జటాయు మనకి ముందు మనకు వస్తుంది సీతమ్మవారిని తీసుకెళ్ళిపోతున్నాడు రావణాసురుడు తీసుకెళ్ళేటప్పుడు తన యొక్క ఆభరణాలన్నీ కూడా మొటకెట్టి కిందన పడిస్తే అది సూర్య నమస్కారం చేసినటువంటి ఆంజనేయ చేతిలో పడతాయి కదా. తను ముందు కాపాడే వ్యక్తి ఎవరంటే గుర్తుపెట్టుకోండి జటాయువు. ఈ జటాయు తన సాయశక్తులు కూడా ప్రయత్నించేస్తుంది, అక్కడ తన రెక్కలతోటి ఆ రావణాసురుడు నరికడం వల్ల పడిపోయి పాపం విలవిల్లాడిపోద్ది అనమాట. ఇక్కడ ఆ జటాయు యొక్క సోదరుడు ఎవరంటే సంపాతి, ఆ సంపాతి సహాయంతోనే సీతాదేవిని రాకని తెలుసుకున్నారనమాట. ఈ విధంగా వెళ్ళింది అని సీతాన్వేషణ హనుమంతుడిని అప్పుడు ఒప్పించారు. మహాబల సంపన్నుడైన మారుతి, మారుతిని అంటే హనుమంతుడిని మారుతిని కూడా అంటారనమాట, రామకార్యాన్ని పూర్తి చేయడానికి మహేంద్రగిరి నుండి పైకి లంఘించి సముద్ర మార్గం వైపు నడిచాడనమాట. మనకి సముద్ర లంఘనంలో వస్తుంది, సముద్ర లంఘనం పాఠం మనకి ఇక్కడ అది కానీ వస్తే ఈజీగా ఇక్కడ రాసివచ్చు. సముద్రాన్ని లంఘించాడు సీతమ్మను వెళ్ళడానికి వెళ్తాడు కదా, ఒక్క ఉదుటిన మహేంద్రగిరి నుంచి ఒక అడుగు వేసి సముద్ర మార్గాన్ని ఆ ద్వారా వెళ్తాడు. అక్కడ నుంచి మైనాక పర్వతం నుంచి మైనాకుడి దగ్గర ఆతిథ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు దూసుకుని వెళ్తాడనమాట. చివరకు త్రికోట పర్వతం ఉంటుంది కదా, ఆ పర్వతం ఉన్న ఆ పర్వతం పైన ఉన్నటువంటి ఆ లంకని చేరుకుంటాడు, ఆ లంకే శ్రీలంక అనమాట. అందుకే మన భారతదేశం చిన్నది ఏమంటారు చూడండి, ఇలా చిన్న కన్నీటి చుక్కలాగా అది శ్రీలంక. ఇప్పటికే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని లంకేయులని కూడా అంటారు, మనతో క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి కూడా వస్తుంటారు చూడండి, లంకేయులని అంటుంటారు. వార్తలు అప్పుడప్పుడు విన్నారా పదం లంకేయులు అంటే వాళ్ళే శ్రీలంక చెందినటువంటి వ్యక్తులు అనమాట. అయితే ఆ రోజు రాత్రి కాగానే శరీరాన్ని ఏం చేస్తాడు ఆంజనేయ స్వామి, చాలా పెద్ద అతి భారీ కాయం ఉంటాడు కదా, చిన్నగా చేసుకుని ఆ లంకలోకి ప్రయత్నిస్తాడు. అక్కడ లంకా దేవత ఉంటుందండి ముందు, ఆమె లంకిని అనమాట అడిగిస్తే, ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఎంత ధైర్యము మన రావణ బ్రహ్మ అటువంటి లంకా పట్టణంలో అడుగుపెట్టడానికని ఓ బోల్డ్ అని చేస్తుంది. బోల్డ్ అని సిగ్నల్ చేసరికి మనం ఒక్క దెబ్బకొచ్చేసరికి కేంద్రం మరి ఇంకా భూమి కంటుకుపోయిన పడిపోద్ది అనమాట. ఆ దెబ్బతోటి నమస్కరించి త్రాగొచ్చేస్తుంది, వెళ్ళినైనా వెళ్ళు వెళ్ళుని చాలా వరకు పోరాడుతుంది, ఆ దెబ్బతోటి పడిపోద్ది అనమాట కింద. శత్రువుల కోటలు ఇప్పుడు మన ఎవరో మన శత్రువు కదా,
రాముడికి శత్రువు కదా రావణాసురుడు. ఆ రావణాసురుడు కోటలోకి వెళ్ళాలంటే మనం ముందు కుడికాలు పెట్టుకుని హారతలు ఎవరు కదా, ఎడమ కాలు పెట్టి ముందు పెట్టి ప్రవేశిస్తాడు హనుమంతుడు. ఇక్కడ శత్రువుల ఇంటికి వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడమ కాలు పెట్టలేదు. మనకు చూడండి, ఏదో సినిమాలో మన ఎవరో రవితేజ ఎడమ కాలు పెట్టి వెళ్తుంటాడు, వెళ్తాడు అనమాట పోలీస్ పోలీస్ ఆఫీసర్ అయ్యి అంటాడు. అప్పుడు శత్రువులు ఉండేటప్పుడు చిచ్చి కుడికాలేరు ఎడమ కాలు పెట్టాలనేసి అనమాట, ఏదో సినిమా అయితే చూడండి. అయితే ఆ ఎడమ కాలు పెట్టి లోపలికి వెళ్తాడు, అక్కడ మొత్తం వెతుకుతాడు. పాపం ఎంత వెతికినా సీతమ్మ వారి జాడనేది కనిపించదు అనమాట. ఎంతమంది స్త్రీలు మహాసౌందర్యంతో ఉంటారు, ఎంత రాజమండ్రులన్నీ కూడా వెతుకుతాడు. లాస్ట్కి అయ్యో నా తల్లి మరణాన్ని గట్ట సిద్ధమైందా లేకపోతే ఏమైందని సీతాను కూడా, నేను ఇంకా అమ్మవారి సీతమ్మవారిని నేను తీసుకెళ్ళకపోతే నాకు ఇంకా చావేశరణ్యం, నేనేమని నా యొక్క రాముడికి మొహం చూపిస్తాను అని బాధపడతాడు అనమాట. చివరికి చివరి ప్రయత్నంగా అప్పుడు వెతుకుతాడు, ఎక్కడ మొత్తం లంకా నగరం అంతా అయిపోయినాక, అంతఃపురం అంతా అయిపోయినాక, అందరిని చూసినాక ఒప్పుడు అశోకం అనుకుంటుంది అనమాట. అక్కడ ఏమైనా ఉండుద్దేమో అనేసి ఆ ఎత్తైన ఆ చెట్టు ఉంటుంది అశోకవనంలో, అన్ని చెట్లు ఉంటాయి కదా అందులో సింసిపా వృక్షం అనేసి ఉంటుంది అనమాట, అక్కడ ఉంటుంది అమ్మవారు సీతమ్మవారు అనమాట. ఆ యొక్క జుట్టుని వెలివేసుకొని నారు చీర కట్టుకుని వస్తుంది కదా, అంతఃపురాన్ని విడిచిపెట్టి అదే చీరతోటి అలాగా ముందుకు తలదించుకొని నీరసంగా దీనంగా కూర్చోవడం చూస్తాడు. అప్పుడు అనుకుంటాడు బలమైన దీక్ష ఉంటే అంటే నరుడైనా వానరుడైనా ఎవరైనా సరే అనుకున్నది సాధించాం. అంటే మనం చూడండి ఎంత ప్రయత్నంతో వదిలిసాడా, ఒకసారి కనిపించకపోతే ఇంకా ఇంకా మొత్తం వెతుకుతాను ఎక్కడైనా దొరుకుతుందేమో ఉంటుందేమో అనేసి మొత్తం మీద సాధించడం లేదు అనుకున్నది సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే హనుమంతుడు. ఈ విధంగా సీత అన్వేషణ జరిగింది. మీరు సీత అన్వేషణ వృత్తాంతం రాయండి అనేటప్పుడు మనకి పేజీ చివర సీత అన్వేషణ వృత్తాంతం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని అక్కడి నుంచి సగభాగం అనమాట మొదలు పెట్టాలి. ఒక పేరా పారాగ్రాఫ్గా వివరించి రాయాలి. మొత్తం పేపర్ మొత్తం ఎప్పుడు కూడా రాయకూడదు, మీకు కొన్ని లైన్లు అయిపోయిన తర్వాత ఎక్కువ అయిపోతుంది పాఠంలో కనిపిస్తుంది. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 పేరాలు, ఎందుకంటే 8 మార్కులు ప్రశ్న కదా, కొంచెం ఒక 4 పారాగ్రాఫ్లు రాశారనుకోండి 4 2 8 అలా పేరా పేరా ఎప్పుడైతే రాస్తామో అప్పుడు మార్కులు అనేవి ఆ దిద్దిన వాళ్ళకి వేయాలనిపిస్తుంది. మీరు రాసినప్పుడు అక్షరదోషాలు లేకుండా పులి స్టాప్ ఎక్కడ పెట్టాలి కామా ఎక్కడ పెట్టాలి అనేసి రాశారనుకోండి మార్కులు పడతారు, లేకపోతే 8 తప్పులకి 1 మార్క్ తీసే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా రాయండి. ఏమి లేదు సీతాన్వేషణ వృత్తాంతం సైడ్ హెడ్డింగ్ ఎప్పుడు పెట్టుకోండి, ఒక స్కెచ్ పెన్ ఏదో పట్టుకెళ్ళి అండర్లైన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అంతే. తర్వాత చూడండి, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు, శ్రీరాముడు అసలు వనవాసానికి ఎందుకు వెళ్ళాడు దానికి కారణాలు. మళ్ళీ సైడ్ హెడ్డింగ్ శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు అని పెట్టి కిందని గీతతో అండర్లైన్ చేయాలన్నమాట. అప్పుడు రాస్తారు శ్రీరాముడు సకల గుణాభిరాముడు, ఆయన తమ రాజు కావాలని కోసల దేశం అంతా కూడా అయోధ్య నగరం కోసల దేశం రాజధాని ఉంటుంది కదా, ఆ నగరానికి రాజు కావాలని ప్రజల యొక్క కోరిక. ఆ కోరిక ఏమవుద్ది, తను జీవించున్నప్పుడు తీరాలనుకోండి దశరథ. చూడండి ఇదే తండ్రి కూడా తన యొక్క కుమారుడు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఆ తండ్రి యొక్క ఆనందం ఎంత అంత కాదు. నేను ఉండేటప్పుడే మనకు చూడండి మన కుటుంబాలలోని ఎవరైనా అందం లేదైనా గొడవల పడిన ఏది పడినా నేను ఉంటేనే ఇప్పుడే దెబ్బలాడుచుకుంటున్నారు, తర్వాత ఏమవుద్దని ఉంటుండగా కొంతమంది చక్కపడతారు అన్నమాట తల్లిదండ్రులు. అది చేస్తే వాళ్ళ జీవనం వాళ్ళే సాగిస్తారని అనుకుంటారు కదా. మరి ఏ తండ్రికి నలగ ఉంటుంది కదా, నేను ఉంటుండగా నా యొక్క కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పేస్తానని అనుకుంటాను. అప్పుడు మంత్రులతో ఏం చేస్తాడు, దశరథ యొక్క మంత్రుడు సుమంత్రుడు అనమాట, మంత్రులతో సమాలోచన చేసి రాముడికి యువరాజ్యం చేయడం నిశ్చయించుకుంటాడు. మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులు అలాగే సామంత రాజులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా కొనుక్కోవాలి కదా, నా కుమారుని రాజ్యం చేస్తాను మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని ప్రజల్ని అడగాలి. తన యొక్క ఉన్నటువంటి సభలో ఉన్న వారిని కూడా అడగాలి, ఏమి అడగకుండా ఎవరు ఏమి నిర్ణయాలు తీసుకోరు అనమాట. అప్పటి నుంచి వచ్చిందే మన రాజ్యాంగంలో కూడా అలాగే ఉంటుంది. అలాగే అందరిని కూడా పిలిచి తన యొక్క ఆలోచన చెప్తాడనమాట, శ్రీరామ్ యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను మీ యొక్క ఆలోచన ఏమిటి అని అడిగితే అందరూ కూడా ఒప్పుకుంటారు. వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా అనమాట, వశిష్ఠ వామదేవుల పురోహితులు కదా దశరథుడికి, వాళ్ళు కూడా ఒక ముహూర్తాన్ని సిద్ధం చేస్తారు.
దశరథుడేమో శ్రీరాముడికేమో నిర్ణయం తెలిపి రాజధర్మాలను ఆయన ఈ విధంగా పరిపాలన చేయాలి, ప్రజల్ని కనబడేలా చూసుకోవాలి, ఈ విధంగా అన్నీ ఏమైతే ఉంటుందో మొత్తం రాజధర్మాలను కూడా నూరిపోస్తాడు. మనం చూడండి, ఎవరి మంత్రి పదవి అనేది వచ్చేటప్పుడు నేను ఈ విధంగా మనం చూడండి, భరతనే నేను నాకు అంతఃకరణ శుద్ధితో ప్రజల్ని మంచి నా పరిపాలన అనేది చక్కగా చేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఆనాటి నుంచి కూడా మనకు ఉన్నాయి అవి. అలాగనమాట మొత్తం అన్నీ కూడా తెలుసుకుని తన కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పడానికి సన్నద్ధమవుతుంది. ఈలోపు ఏమవుతుంది, శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం మొత్తం సిద్ధం చేసరికి ఇదంతా కూడా తెలుస్తుంది. అయోధ్య అంతా కూడా పట్టాభిషేక మహోత్సవంలోని ఆనంద తాండవం వెలువేస్తుంది అనమాట, మొత్తం అలంకరించుకుంటుంది. మొత్తం అంతఃపురమేటి అయోధ్య నగరం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోయి ప్రజలంతా కూడా ఆనందంతో ఉత్సవాలు జరుపుకుంటారు. ఇదంతా కైకేయి చూస్తుంది, చూసి మందరికి మందర ఈ కైకేయి కర్ణపు దాస్ ఉంటుంది కదా మందర, ఆ మందర కళ్ళలో నిప్పులు పోసుకుని బరువు బరువును వెళ్తుంది కైకేయి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంత జరిగిందంటే నువ్వు నీ కుమారుని శ్రీరాముని సొంత కుమారులో భావించగాని శ్రీరాముని పట్టాభిషేకం అయిపోతుంది, ఇక అంతా ఆనందంతో ఉన్నారు అనేది మందరు చెప్పిన మాటల వల్ల ఈ కైకేయి మతి తప్పి ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ముందు చెప్పించున్నారు దశరథుడేమో తనకి ఇచ్చిన వరాల వల్ల ఈ మందర పెడతది కదా పెంట, అప్పుడు ఈ కైకేయి వచ్చేస్తుంది నా కుమారుని రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేయండి అని అడుగుతుంది అనమాట. తన యొక్క రెండు కోరికలను ఇప్పుడు ఈ సమయం చూసి మంచి సమయంలో అడుగుతుంది. మరి ఎట్ చేస్తారు, ఒకటో కోరికి రాముని వనవాసం పంపించండి, రెండోదేమో నా కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పండి అని అనేసరికి ఇంకేంటి, రాముడేమో తండ్రి మాటకి జవదాడకుండా తన యొక్క రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలిపోయి అరణ్యానికి వెళ్ళిపోతాడు అనమాట. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడం గల కారణం అంట. అలా మీరు అలా పేరా పారాగ్రాఫ్ రాస్తే అవి సరిపోతుంది. తర్వాత లంకా దహనం వర్ణించడం. లంక ముందు వెళ్తాడు కదా, అమ్మవారు ఎప్పుడైతే సీతాదేవి ఎప్పుడైతే కనిపించదో ఆ ఆనందం పడి ఇంకా తిరుగు ముఖం ప్రయాణం చేసేటప్పుడు అనమాట. లంకా దహనం వర్ణన, సీతాదేవి దర్శనంతో అమ్మయ్య సీతమ్మ తల్లి కనిపించిందని ఆనందంతో ఏడ్ చేస్తాడు హనుమంతుడేమో. హనుమంతుడి దగ్గరికేమో హనుమంతునికి రావణ అతని సైన్యాన్ని శక్తి సామర్థ్యాన్ని కూడా తెలుసుకోవాలని అనిపించి అశోకవనం నేర్చేస్తుంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేసేది అనమాట, ధ్వంసం చేసి అనుకున్నదంతా చేస్తాడు. కపివీరుడు అంటే ఎవరు, ఆ యొక్క హనుమంతుడు. రాక్షస్త్రీలు ఏడ్ చేస్తారు ఈ ఆనందంలో అనమాట. మనం చూడండి మధువన్ మనిషి ఒక పాఠం ఉంటుంది, ఈ సీతాన్వేషణ అయిపోయిన తర్వాత లంకాపట్నం నుంచి మనవడు అదే ఆంజనేయ స్వామి తిరిగి వచ్చేటప్పుడు నేను అమ్మవారిని కనిపెట్టిన ఆనందంలో మిగతా వానసిని మనం తీర్చేస్తారంటే ఆ మధువాన చాలా అల్లకొలాలు చేస్తారు, నచ్చిన కాయలు పళ్ళు తిని చెట్లంతా కూడా విధ్వంసం సృష్టిస్తారు. అలాగే ఈ ముందే ఈ లంక దహనంలోనే మన కాంజనేయుడు ఏడ్ చేస్తారు చూడండి, ఆ ఆనందంలోనేమో అశోకవానాన్ని ధ్వంసం చేస్తారు, రాక్ష స్త్రీలు అందరూ కూడా పొరుగు పొరుగు దగ్గరికి వెళ్తారు, ఎవరో ఒక వానడు వచ్చి మొత్తం ఈ అశోకవనం అంతా కూడా అలకొలం చేస్తానని లంకేశునికి విషయం చెప్తాడు. లంకేశుడు అంటే రావణాసుడు అనమాట. అప్పుడు రావణాసుడు ఏడ్ చేస్తాడు అనుకుని 80,000 మంది రాక్షసుని పంపుతాడు అనమాట. హనుమంతుడు వాళ్ళని మొట్టుపట్టేస్తాడు, ఇలా అలకొరు. హనుమంతుడి బలం చాలా ఎక్కువ కదా, ఒక తోకతోటి చుట్టూసి ఇసిరిపడేస్తుంటాడు అనమాట. చేతికి దొరికిన వాళ్ళ రాక్షసులను అందరినీ కూడా తుదమట్టేస్తాడు. అలాగే మంత్రిపుత్రుల్ని, తనపై కూర్చున్న జంగుమాలని, ఇలాగ రావణాసుడు సేనాధిపతుల్ని, చాలామందిని, అలాగే ఇంద్రజిత్ని, బ్రహ్మాస్త్రం ఉపయోగించి హనుమంతుని ఇంద్రజిత్తుడు అనమాట. ఈ చేసేటప్పుడు ఇంద్రజిత్ ఏం చేస్తాడు, ఇంద్రజిత్తు అంటే రావణాసుడి కుమారుడు అనమాట, హనుమంతుని పట్టుకుని బంధించేస్తాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మవారం చేత అది హనుమంతుడి మీద క్షణకాలమే పనిచేస్తుంది, ఎడతోటి మళ్ళీ విడిపోద్ది అనమాట. ఆ కట్లు ఉన్నట్టుండి విడిపోతుంటాయి. అప్పుడు రావణ ముందు ప్రవేశపడితే రావణుడు అంటాడు కదా, నేను రామదూతగా వచ్చానని చెప్తాడు. అప్పుడు రావణాసురుడేమో ఇతను వధించండి అంటే, అప్పుడు రావణాసురుడు తమ్ముడు అంటాడు కదా విభీషణుడు, అది అధర్మం ధర్మం కాదు, అలా చేయకూడదు, అది అధర్మం, అది మనకి దూతగా వచ్చిన వ్యక్తిని చంపొచ్చా అన్నయ్య అది తప్పనిసి చెప్తాడు అనమాట. ఇలాగా
నేను రామ్దోతనని చెప్తాడు. శ్రీరామ్ పరాక్రమాలందు సభాముఖం చోడతాడనమాట. ఈ విధంగా తీసుకొచ్చావు తన భార్యని సీతమ్మవారిని, ఆయన పరాక్రమము శక్తి సామర్థ్యాన్ని నీకు తెలియదు, మిమ్మల్ని ఇలా నన్ను దోతగా నేను వచ్చినటువంటి నన్ను చంపడం భావ్యం కాదనిసి అంటాడు. ఇతర పద్ధతులు కూడా దోతను దండించవచ్చు కానీ ఇలాగా చంపకూడదని. అప్పుడు ఏం చేస్తారు, చంపకూడదు అనేటప్పుడు ఈ తాక్యము నిప్పు పెట్టేస్తారనమాట. వాళ్ళే ఎవరు, ఆ లంకేయులు అనమాట. ఎప్పుడైతే తాకు నిప్పించిన మానవుడు అంతా ఆడుకోవడం ప్రారంభించాడు, ఎక్కడే ఎక్కడ దొరికిన దానికల్లా మొత్తం అంటించుకొని లంక మొత్తం కాలిపోయేట్టు చేస్తాడు. దానికి తాకు అంటించింది కాక నూనె, నూనె తడిపింది ఇంకా కాలిపోతుంటుంది. తాకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగించడం అన్ని చేస్తాడు, మానవుడే మొత్తం అంటించుకొచ్చేస్తాడు. అందుకే చూసిరారా బాగుంటే కాల్చుకొచ్చేవరా అని సార్ అంటారు. దీని నుంచే వచ్చింది. హనుమంతుడు ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి విభీషణ భవనం తప్పింది. విభీషణ్ మంచోడు కదా, మొత్తం లంకనంతా కూడా నిప్పు పెట్టేస్తాడు. అందుకే చూసిరమ్మంటే కాల్చి వచ్చావని సామెత పుట్టింది. ఇంకా లంకలోని ఇంకో హాహాకారాలు, ఓ కాలిపో అసలు ఏది జరిగింది, ఏడు జరుగుతుందో వాళ్ళకి ఇంకా అర్థమవదు. ఆ మంటలన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటూ ఉంటాయి. లంకను కాల్చే హనుమంతుడు ఏడు చేస్తాడు, సముద్రం తాగని చల్లార్చడానికి అందు అక్కడికి వెళ్తాడు. సముద్రంలోకి వెళ్ళి ఆ తోకనేమో నీళ్ళ ముంచుకుని చల్లార్చుకుని అప్పుడు తన యొక్క కోపమంతా కూడా చల్లారిపోద్ది. అమ్మయ్య ఏ పని చేశాననేసి ఆనందం ఆనందిస్తాడనమాట. తోకతో పాటు తను ఆయన కోపం కూడా అప్పుడు చల్లారిపోద్ది. మళ్ళీ ఏమో నేను తప్పు చేసినా అని అనుకుంటాడు. అంటే కోపం ఎంత అనర్థదాయకం చూడండి. అంటే క్షణకాలంలో మనం ఏదో ఒకటి ఆలోచించుకుని అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఆ యొక్క నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది అనమాట. అయ్యో అనవసరంగా ఏ పని చేసానే, కొంచెం ఆలోచించాల్సిందే అనేసి అనుకోను. అందుకే కోపం అనేది ఎక్కువ రాకూడదు. వచ్చినా అది దానివల్ల ఇన్ని నష్టాలు మనం ఆలోచించాలి. తర్వాత లంకంతా కాల్పిందేమో, సీతమాత కూడా కాల్పిందేమో అనుకుని బాధపడదు అనమాట. ఆ వచ్చిన పని నేనే చేశాను, అసలు నేనేం చేయాలి, నేను ఎందుకు ఇలా చేసిన, మళ్ళీ అగ్నిదేవుడిని మళ్ళీ ప్రార్థిస్తాం, పరమ పూజ్యులైన సీతను దహిస్తానా అనేసి అంటాడు. అగ్నిదేవుడు ప్రార్థిస్తాడు, అయ్యో నేను ఇలా చేసిన అమ్మవారు అందులోకి వెళ్ళి వాడి మీద సేపేరేమో, నేను ఎంత తప్పని చేసాను అని బాధపడేలోపు మళ్ళీ అగ్నిదేవుడేమో విజక్ష్మే నేను అమ్మవారిని ఎలా కాలుస్తాను అనేసి ఆహా దహిస్తారని ఆలోచించుకుంటుంది అనమాట. ధైర్యం తెచ్చుకోండి. ఇంతలో సీత క్షేమంగా ఉందని మళ్ళీ తెలుసుకుని చాలా సంతోషిస్తాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేసి, అమ్మ మీ అనుమతి ఇవ్వండి నేను మళ్ళీ తిరిగి ప్రయోజనమయ్యి నేను నా యొక్క శ్రీరాముని దగ్గరికి వెళ్ళి మీ యొక్క విషయాన్నంతా చెప్తాను అనేసి తిరిగి లంక నుండి ప్రయాణమవుతాడు అనమాట. ఇది సీత లంక దహనం. ఇది లంక దహనం ఏ విధంగా దహించేవాడు అంటే కాలిపోవడం అనమాట. ఇలాగ మీరు ఇలాంటి ప్రశ్నలు ఇంకున్నాయి, ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న సంబంధించి మరొక 5-6 చదివారు అనుకోండి. ఆ చదివింది అంత అందులోనే ఉంటుంది కాబట్టి ఈ మొత్తం 6 కాండలు కూడా మీరు బాగా చదివితే మీరు ఏ ప్రశ్న ఇచ్చినా జవాబు రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే పాఠ్యపుస్తకం మొత్తం చదవడం నేర్చుకోండి. ఇంకా పెద్ద క్లాసులకి వెళ్ళే కొద్ది ఇంకా ఇంకా ఎక్కువ విషయాలనే తెలియాలి. మనకి ఇక్కడ సంఘటన క్రమం అంటే ముందు చెప్పాను, 2 కాండలు మాత్రమే చదవండి దయచేసి, ఎందుకంటే మొత్తము చదవనవసరం లేదు. 6 బాలకాండ 5 కాండ నుంచే సంఘటన క్రమం ఇస్తాడు. మరి ఇంకే కాండ నుంచి ఇప్పుడు రావు, ప్రస్తుతానికి తగ్గించారు అవి. తర్వాత మళ్ళీ మొత్తం పాఠ్యాంశాలు అనేవి ఉండవచ్చు.